भद्राद्रि कोत्तगूडेम जिल्ला इल्लंद पट्टणंलोनी पुरातन कालीमाता देवालयंपै दोंगल कन्ను పడింది అమ్మవారి ఆభరణాలు లభించకపోవడంతో భక్తుల కానుకలు వేసే హుండీ పగలగొట్టి అందులోని నగదు దోచుకెళ్లారు గతంలోనూ దొంగలు అమ్మవారి 2 కేజీల వెండి బంగారు ఆభరణాలు నగదు చోరీ చేసుకున్నారు దీనిపై అప్పటి పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి విచారణ చేసినా ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు సీసీ కెమెరాలు పగలగొట్టి అమ్మవారి ఆలయంలో దొంగతనాలు జరుగుతున్నాయి इल्लंदु पट्टणंलो उन्न रेंडो वार्डुलो उन्न चेरुवु कट्ट मीद कालीमाता टेंपुल उंडडं जरिगिंदि 1908లో ఈ అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఆనాడు సింగరేణి పుట్టినప్పుడు ఈ అమ్మవారికి అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ఈ అమ్మవారికి మొక్కుకొని డ్యూటీలోకి పోయేవాళ్ళు 1908లో స్టార్టింగ్ లో మరి అప్పటి నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ 50 సంవత్సరాల తరుణంలో మళ్ళీ ఓం నారాయణ గారికి ఇక్కడ గుడికి రావడం జరిగింది అప్పటి నుంచి బస్తీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ టౌన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి అమ్మవారిని అభివృద్ధి పాటలో నడిపించడం జరిగింది అప్పటి నుంచి చాలా బాగా అమ్మవారు అందరికి భక్తులు ఇవ్వడం ఏదైనా కోరుకున్న కోరికలు నెరవేర్చడం అన్ని విధాలా బాగా జరుగుతుంది జరిగిన తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల నుంచి ఈ దొంగలు పడడం జరుగుతుంది అభివృద్ధి ఏదైతే అమ్మవారిని ఎదుగుదల చేసి అని అమ్మవారికి ఉన్న ఆభరణాలు ఎవరికి మొక్కుకున్నది ఎవరికి కోరిక నెరవేరిందో వాళ్ళందరూ కూడా ఆభరణాలు చేయించడం జరుగుతుంది మరి ఆభరణాలు చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న దొంగలు ఏం చేస్తున్నారంటే అమ్మవారి గుళ్ళో నైట్ పూట దొంగతనాలు చేసుకోవడం ఇప్పుడు 7-8 సార్లు For more updates, please subscribe 99TV Telugu.